చేస్తున్నారు మా ప్రొడ్యూసర్ గారు పసుపులేటి వెంకటరమణ గారు, డైరెక్టర్ మల్లిబాబు గారు. ఇది చైల్డ్ బేసిక్ స్టోరీ అండి. ఇది సత్యకృష్ణ గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు, అజయ్ ఘోష్ గారు విలన్ చేస్తున్నారు, అందరు సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది ఉంటారు. కానీ ఇది చైల్డ్ బేసిక్ స్టోరీ అండి. ఎప్పటిలాగే మీ మీడియా మిత్రుల సపోర్ట్ చిన్న సినిమాలకు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ముహూర్తం చేశాము. 14 నుంచి ఒంగోలులో షూటింగ్ ప్రారంభిస్తున్నామండి. ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ ఈ లొకేషన్లో సినిమా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాము. లోనా అంతే సార్. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను. వీఆర్పీ క్రియేషన్ అనే బ్యానర్ మీద నేను మొట్టమొదట జరిగిన కథని సినిమా తీశాను. ఆ రెండో చిత్రంగా పింకీ, అది కూడా ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉంది. ఇప్పుడు మూడో చిత్రంగా మేము మా కుమారుడు మల్లిబాబుని డైరెక్టర్గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నేను నిర్మిస్తూ ఉన్నాను. ఈ సినిమా రేపు 14వ తారీఖు నుంచి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పూర్తి ఒకే షెడ్యూల్లో షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ సినిమా సంబంధించి, ఈ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్టర్ మల్లిబాబు మాట్లాడతారనిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా విలేకరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నా పేరు మల్లిబాబు, ఇది నా ఫస్ట్ వెంచర్. నేను ఇప్పుడు చేస్తున్నది ఇంతకుముందు దీంట్లోనే వీఆర్పీ ప్రొడక్షన్ నెంబర్ 4 జరుగుతుంది. ఇప్పటిదాకా 3 సినిమాలకు మేము ప్రొడక్షన్ దాన్ని చూసాము. సినిమాలు అండర్ కరెంట్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కడిదాకా తెగించి వెళ్తారు, ఒక అమ్మాయి అలా తెగించి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా అనే ఒక బేస్ లైన్ ప్లాట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో కొంచెం పక్కన పెట్టాను. ఇవాళ ముహూర్తం షాట్ అవి తీయడం స్టార్ట్ జరిగిందండి. ఈ నెల 15వ తారీఖు నుంచి దీనికి మెయిన్ స్కెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. థ్యాంక్స్. ఓకే, మేము స్కెడ్యూల్ వచ్చేసి విజయవాడ లేక ఒంగోలు, వీటి రెండింటిలో స్కెడ్యూల్స్ అనేవి పూర్తి చేయడానికి చూస్తున్నామండి.
షూటింగ్ అనేది. సో క్లాప్ కొట్టింది, క్లాప్ కాశీ విశ్వనాథ్ గారు క్లాప్ కొట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మాకు ఇలా స్విచ్ ఆన్ చేయడానికి సాయి వెంకట్ గారు, దాంతోపాటు ఫస్ట్ షాట్ చేయడానికి డైరెక్షన్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. ఎక్సైటెడ్గా ఉన్నాను. ప్రొడ్యూసర్ సార్కి, వెంకటరమణ సార్కి థ్యాంక్స్ అలాట్. అండ్ and this is Sejal Mandavia, Tollywood and Bollywood actress, and I want to wish Malli Babu, he's a new director out here and he's making a nice movie on children's subject, and I'm here for the celebrations. I'm doing producer Garu's new movie. After this movie I'll be doing another movie with him. Venkat Ramanna ji, thank you. VRP creations lo naku avakasham ichina producer gariki namaku dhanyavaadalu. డైరెక్టర్ గారు మల్లిబాబు గారు కొత్త కాన్సెప్ట్లో కొత్త ఆలోచనతో బాగా డిజైన్ చేసుకున్నాడు కథను, బాగా నచ్చింది నాకు. దీనిలో పనిచేయడం నా అదృష్టము. థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. విఆర్పి క్రియేషన్స్ పతాకంపై తార మల్లిబాబు డైరెక్షన్లో పసుపులేటి వెంకటరమణ గారు నిర్మాతగా ఈ ప్రొడక్షన్లో ఇది 4వ సినిమా. ఆల్రెడీ 3 సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. జరిగిన కథ ఇంతకుముందు 100 డేస్ ఆడింది ఈ సినిమా. ఇప్పుడు ఇది పిల్లల మీద, పిల్లల సినిమా అంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. మంచి న్యూ కాన్సెప్ట్తో మల్లిబాబు గారు ఒక కొత్త తరాన్ని ఎంటర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్లాప్ కొట్టిన కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే గోడ రామకృష్ణ గారికి, సాయి వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిలవగానే వచ్చి ఆశీర్వదించిన వీరు ముగ్గురికి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి మీడియా వారు కూడా ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.